ఈ సినిమా శివగామి కన్నడలో రమేష్ కుమార్ జీ గారు 4 కోట్ల వ్యయంతో ఈ సినిమాని నిర్మించి ఈ సినిమాని ద్విభాషా చిత్రంగా 2 లాంగ్వేజ్లో రిలీజ్ చేద్దామని తెలుగు కన్నడ చేద్దామని ప్లాన్ చేసి ఆయన తర్వాత జరిగింది. ఆయన చాలా సౌలభ్యంతో ఈ సినిమాని మనం బాగా ప్రమోట్ చేసి రిలీజ్ చేయాలి, ఎలా చేస్తే బాగుంటుంది మీద ఆలోచిస్తున్నాను నిర్మించి విన్నాను. కాబట్టి ఈ సినిమాని మనందరం కలిసి చేద్దాం. ఈ కన్నడలో ఈ ఇంత గొప్ప సినిమా తీసి తెలుగులో కూడా సైన్ సైమల్టేనియస్లో రిలీజ్ చేసి ఒక మంచి సినిమాగా పేరు పొందితే రేపొద్దు ఫ్యూచర్లో తెలుగు కన్నడలో మనతో సినిమాలు తీద్దామని చెప్పేసి ఆయన ప్లాన్ చేయడం జరిగింది. ఆయన మంచి టేస్ట్ ఉన్న నిర్మాత, అలాగే ఆయనకి దొరికిన దర్శకుడు కూడా సుమంత్ చాలా పొట్టిగా ఉన్న గట్టివాడు, చాలా తెలియనివాడు. అద్భుతంగా ఈ సినిమా తీసాడు. ఈ సినిమా నేను మొత్తం చూశాను, అలాగే మా గురుగారు దాసనారాయణ గారికి సినిమా చూపించాను, చాలా బాగుంది. ఎక్స్ట్రా ఉంది సినిమా పనులు నాకు ఆయన సపోర్ట్ చేసి చేశారు. అలాగే ఈ సినిమా కొండ మా కళ్యాణాలయ కూడా నేను చెప్పి అనే పని సినిమా ఉందంటే కొను ఈ గ్రాఫిక్ సినిమాలు సెంటిమెంట్ సినిమా బాగా ఆడుతున్న కొనమని నన్ను బాగా ఎంకరేజ్ చేశాడు. అలాగా ఈ సినిమాని కొట్టడం జరిగింది. ఈ 2 లాంగ్వేజ్లో కూడా జూలై 1 వీక్లో రిలీజ్ చేద్దామనుకున్నాం. ఒక మంచి సినిమా తీసామన్న తృప్తితో ఈ సినిమాని బాగా ప్రమోట్ చేసి బాగా రిలీజ్ చేస్తే డెఫినెట్గా సినిమాలో కంటెంట్ ఉంటే ఆడతాదనే దానికి నిదర్శనంగా ఈ సినిమాని నేను ముందు చుట్టూ చేస్తాను. సినిమాని చాలా మంచి పవర్ఫుల్ టైటిల్, ఎందుకంటే ఈ సినిమా రామ సత్యనారాయణ గారు ఇప్పుడు దాకా చేస్తుండే అన్ని సినిమాల్లోకి బాగా కాస్ట్లీగా ఉంటుంది, అన్ని సినిమాల్లో కంటే చాలా బాగా ఆడుతుంది, అతనికి చాలా మంచి రెవెన్యూ వస్తుంది. టోటల్గా మంచి గ్రాఫిక్స్ బేస్ అయినటువంటి సినిమా ఇప్పుడు ఇలాంటి ట్రెండే నడుస్తూ ఉంది. రెండోది గురుగారు సినిమా చూసి రామ సత్యనారాయణ ఎంకరేజ్ చేశారు అంటే డెఫినెట్గా ఆ సినిమాలో కానీ విషయం లేకపోతే డెఫినెట్గా ఆయన మొహం మీద చెప్పేసి డ్రాప్ అయిపోవని చెప్పేసి ఉండేవాళ్ళు. డెఫినెట్గా ఈ సినిమా బాగా ఆడాలి, అందులో బై లాంగ్వేజ్లో చేసినటువంటి సినిమా, సామాన్యంగా కన్నడ తెలుగు బై లాంగ్వేజ్లు అనేది రేర్గా జరుగుతూ ఉంటాయి. గ్రాఫిక్స్ ఎన్ని బేస్ ఉన్నాయి కాబట్టి ఈ సినిమాని బై లాంగ్వేజ్లు చేశారు వాళ్ళు. అలాగే కన్నడలో కూడా ఈ సినిమా చాలా మంచి హిట్ కావాలని చెప్పి రామ సత్యనారాయణ గారు ఆయన శ్రమంతా ఈ సినిమాకు ఉంది. తర్వాత గజల్ శ్రీనివాస్ గారి కూతురు ఈ సినిమాకి పాడడం నిజానికి మనం గర్వపడే మంచి గాయకుడు. చాలా ఫీల్ గుడ్ సాంగ్స్ అని మనం చాలా బాగా ఫీల్ అయ్యేలా పాడతారు ఆయన. ఇంక వాళ్ళ అబ్బాయి మరి పాడింది ఏంటంటే, ఇక ఇందాక చూసాం ట్రైలర్లో సంథింగ్ స్పెషాలిటీ ఉంది, చాలా ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ అని చెప్పి చెప్తున్నారు, గ్రాఫిక్స్ చాలా బాగుంటాయి అలాగే. సో ఇన్ని రకాలు కలిసినప్పుడు ఒక సినిమా సక్సెస్ చేయడం సినీ శ్రాపి కూడా రామ సత్యనారాయణ గారికి పెద్ద కష్టం కాదు. సాధారణంగా కార్మికులు ఉంటారు కానీ తెలుగు ఇండస్ట్రీలో ఒకే ఒక శ్రామికుడు ఉన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన చాలా శ్రమిస్తాడు. ఎక్కడెక్కడ శ్రమిస్తాడు అని అంటే ఒక సినిమాని ఎంచుకోవడంలో శ్రమిస్తాడు, ఆ సినిమాని మన ప్రజల ముందుకు తీసుకెళ్లడంలో శ్రమిస్తాడు, స్క్రిప్ట్ దగ్గర నుంచి చిన్న పెద్ద లో బడ్జెట్ హై బడ్జెట్ తన రేంజ్కి ఏదైనా సరే ఏమీ లెక్కలేదు, శ్రమిస్తూ చేసుకుంటూ వెళ్ళిపోతాడు. మొదటే గురుగారు దాసనారాయణరావు గారి ఆశీస్సుల్ని స్క్రీన్ మీద చూసాం. ఆయన మాటల్లోనే ఈ శివగామి సినిమా డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవ్వబోతుంది అనేది మనకి వినిపించింది. ఈ సినిమాకి సంబంధించినటువంటి సాంగ్స్ ట్రైలర్స్ కానీ సినిమా థియేటర్ గా ట్రైలర్ కానీ చూసిన తర్వాత ఎస్ కన్ఫర్మ్డ్గా ఇది పెద్ద హిట్ అవ్వబోయే సినిమా అనేది మనం అందరం కూడా ఫీల్ అయ్యాం. రేపొద్దున రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులు కూడా డెఫినెట్గా దీన్ని హిట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. నాకు అవకాశం ఉంది కర్ణాటకలో 80 ఫీచర్ కర్ణాటకలో డైరెక్ట్ చేశాను, కేవలం 14 ఫీచర్ చేశాను. సంతోషం కన్నడ అంటే, ఎందుకంటే నాకు అన్నం పెట్టిన రాజ్యం కాబట్టి కన్నడ ప్రేమ ఎక్కువ ఉంటుంది. మా సురేష్ మన జీవితం ఒక స్ట్రీట్ ఫోటోగ్రాఫర్గా జీవితం ప్రారంభించాడు. సక్సెస్ కావాలని ఒక మహిళ రాయిగా అందరి హృదయంలో నిలిచిపోవాలని, మళ్ళీ మనం అందరం 100 రోజుల పండుగ సమయంలో అందరం కలుసుకోవాలని ఆశీర్వచనాలు వెంకటేశ్వర స్వామిని వాసవి మాతని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్
Mr. Bharati Babu and singers Samskruti and Geeta Madhuri, Dhananjaya and Partha Sarathi. Share this stage for great persons. I'm fully happy to audio launch this time. It was a great surprise for me where Nani was in the talk in Kannada industry from like around a year from the day we started making the movie. But today I never expected or not, it's going to be in such a big way in Telugu as well. I personally thank Ramesh Kumar Jain, sir, Mr. Sumant, who's been young, but you know, he's something like, there's a saying in Kannada, Murthy Chikrada Kirti Devadadadu Agatena Namkeda. He's definitely a very talented person. The whole Kannada industry is surprised with his age, the kind of movie he's done. And there was the days where I used to watch, I mean, a few of the Telugu movies because it was tough for me to understand Telugu. But it was something like, whenever I speak to the technical people, you say, Telugu industry has got great technical people. They match the world-class kind of movies. And a few of the movies like Magadira, Arundhati and all. And one of the most happiest moment for me was when the trailer was launched, people came up to me and said that, man, technically it looks like Arundhati. I mean, what else can I ask for? I mean, like a great breakthrough in the movie. And I personally thank Suresh sir and Sumant. I mean, the young guy has done a lot. And Ramesh sir, one thing is, he's been putting a lot of efforts into the movie. Nani and Sivagami is my baby. And the real father of the film is our producer Ramesh Kumar Jain, and mother of the film is, I like to say, me. And grandfather of the film is our sir, Rathu Dhanan sir, because they're doing the... He's very interested in... what can I say, he's a really great person and very interested in movies. And he's very showing the great interest in Kannada movies to bring to and make in Telugu. And very happy, and my cameraman, Guru Suresh, and my music director, MS Thagaraj, and my hero, Manish. Dasa Narendra Tate Gari Koda, special thank you. Endukante ayana naa gurinchi mention chesaru video lo nenu miss ayyanu. Andukani, thank you so much. Enta great opportunity icharu. Thank you. Nenu chaala paatlu rasanu. Ee madhyakaalamlo dubbing cinema dagiri. Ramasachila gari cinema lo chaala rasarandi. ఈ సినిమాలో పాట మాత్రం నిజంగా చాలా కష్టపడి రాశారు, చాలా బాగా రాశారు. అంటే కన్నడలో కూడా కంటెంట్ చాలా బాగుంది, దాన్ని తీసుకొని రాయడం జరిగింది. సినిమాలో రెండు పాటలు ఉన్నాయి, చాలా మంచి పేరు వస్తుంది, విన్నారు. మా ఫ్రెండ్స్ అందరూ రెండు కూడా చాలా బాగున్నాయని చెప్పారు. మా రామసత్యనారాయణ గారు ఇలాగే కొనసాగుతూ 100 రెండవ సినిమాలు కూడా చేయాలి. రామానాయుడు గారు మొదటి రెండు అక్షరాలు, రామసత్యనారాయణ గారు రెండు విషయాలు ఒకటే కనుక 100 రామ సత్యాంగ గారు, అలాగే నా అభిమాన దర్శకులు కృష్ణారెడ్డి గారు. నేను యాక్చువల్గా సినిమాకి ఇప్పుడు ప్లేబ్యాక్ పాడాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు కుదరలేటప్పుడు అభిషేక మూవీకి. తర్వాత అందరు నాకు ఇష్టమైన మనుషులు, సాయి ప్రకాష్ గారు, కళ్యాణమ్మ, ముఖ్యంగా నా కూతురు సంస్కృతి. ఒక సూపర్ హిట్ మూవీలో పాడిందని నాన్నగా నేను గర్వపడుతున్నాను. సో మీరందరూ చప్పట్లు కొట్టి నా బిడ్డని ఆశీర్వదించమని కోరుకుంటున్నా. శుభ సూచన ఏంటంటే, మొన్న డాడీ దగ్గరికి వెళ్ళాను, దాసనారాయణ గారి దగ్గరికి వెళ్తే, రారా దాదా, అంటే ఆ కాంపౌండ్ నుంచి వచ్చాం, పాలకూలు కాబట్టినది, ఏ నా మనవరాలు బ్రహ్మాండంగా పాడిందిరా, నా బ్రహ్మాండంగా పాడిందిరా అని విన్నాను రా పాట అన్నారు. చాలా వెరీ హ్యాపీ. మరి కృష్ణారెడ్డి గారి వారి మాటల్లో నా బిడ్డ గురించి చెప్పడం, సో థ్యాంక్ఫుల్ టు యూ సార్. వస్తూ ఉంటే కీరవాడి గారు ఎదురయ్యారు, నా కూతురికి ఒక మంచి ఆశీర్వచనం. ఇంతమంది పెద్దలందరూ నా బిడ్డని ఆశీర్వదించినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, జీవితం అంతా కృష్ణారెడ్డి గారి సినిమాలు ఎంత సంస్కారవంతమైనవో, నా గజల్లు కూడా అంతే సంస్కారవంతమైనవి. అలాగా సంస్కారవంతంగా మంచి పాటలు నా బిడ్డ పాడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది ఒక సుమన్ జీ, అదర్ డే ఐ ప్రేజ్ యూ అగైన్ అండ్ అగైన్. యు ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఆ ఫిల్మ్ మేకింగ్ ఈజ్ ఎక్స్ట్రాఆర్డినరీ, ఇట్స్ అవుట్ స్టాండింగ్. తప్పకుండా ఈజ్ గోయింగ్ టు రాంగ్.